ముఖ్యంగా లాస్ట్ వీక్ లో కలిసిన ప్రోగ్రామ్ ఈ రోజు మార్చాల్సి వచ్చినప్పుడు మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ ఎస్పెషల్లీ క్రూ వాళ్ళు హెల్ప్ చేసిన తీరు చాలా అమోఘం. సో ఐ వాంట్ టు ఇన్వైట్ ద ఆడిటోరియం మేనేజర్ మిస్టర్ జాన్ వెల్లు ఆన్ టు ద స్టేజ్. మిస్టర్ జాన్, నిజంగా లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు నాకు. సో ప్రతిరోజు పొద్దున్నే కాల్ చేసి, జాన్ అది బిల్ చేసావా, ఇది పెట్టావా, ఈ స్క్రూ వేసావా, ఎవరి మీద పడకుండా చూస్తున్నావా అని అడిగామని చాలా ఓపికగా చాలా అద్భుతంగా చేశారు. సో ఇట్ టుక్ లాంగ్ టైం అండి. దీంతో పాటు మా అఫ్కోర్స్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా హెల్ప్ చేసింది, వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్, రియలీ అప్రిషియేట్ ఇట్. జాన్, జాష్, షాన్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, రియలీ ఆసమ్ జాన్. మళ్ళా అందరికి నమస్కారం అండి. ఇప్పుడు యాక్చువల్గా కపుల్ ఆఫ్ థింగ్స్, ముందర మా టీంను పరిచయం చేసుకోవాలి, అలాగే స్పాన్సర్ గురించి చెప్పాలి, దాంతోపాటు నెక్స్ట్ టీంకి కూడా జస్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అరౌండ్ 10 మినిట్స్, సో ఓపిక కూర్చోండి. దీని తర్వాత అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుత. సో అంత ఓపిక ఉండండి, మిమ్మల్ని ఏమి నిరుత్సాహపరచకుండా ప్రోగ్రెస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు వెళ్ళేటప్పుడు మీకోసం భోజన సదుపాయం కూడా ఉంది, లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేసాము. సో ప్లీజ్ స్టే హియర్, మీరు ఇంటికి వెళ్ళి వండుకోవాల్సిన అవసరం లేదు, ఒక బాక్స్ ఇస్తారు, హాయిగా తింటూ మమ్మల్ని తిట్టుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో ముందుగా ఈ ఇయర్ గురించి చెప్పాలంటే 2013 మాత్రం నా పర్సనల్గా వ్యక్తిగత జీవితంలో మర్చిపోలేదుగా మిగులుతుంది అంటే ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జనవరిలో ఎస్పెషలీ కొంత అయోమయం, కొంత ఆనందం, కొన్ని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రకరకాల వాటితో స్టార్ట్ చేసినప్పటికీ ముఖ్యంగా మా కార్యవర్గ సభ్యులంతా ఒక అంకిత భావంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి కార్యక్రమం విజయవంతానికి చాలా కృషి చేశారు. సో ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అఫ్కోర్స్ వాళ్ళ కృషితో పాటు మీ అందరి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి, మీ ఆదరణకి నిజంగా ధన్యవాదాలు. ఈ ఇయర్ గురించి ప్రోగ్రామ్స్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ స్క్రిప్ట్లో చూపించాము. సో ముఖ్యంగా నేను మా కార్యవర్గ నిర్వహణ తీరు, వారు అధిగమించిన ఇబ్బందులు, అలానే సాధించిన పురోగతి గురించి మాత్రమే కొద్దిగా ప్రస్తావించదలుచుకున్నాను. దీంట్లో ముఖ్యంగా ఈ జనవరిలో డిటిఏ చరిత్రలో ఎప్పుడూ జరుపుకోలేని విధంగా 2 ఎన్నికలు జరుపుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ మీరందరూ దాన్ని సహకరించి దాన్ని ఆ ఎన్నికలు చాలా స్మూత్గా జరగడానికి మీరు సహకరించారు. వాటితో పాటు ముఖ్యంగా మా కార్యవర్గ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మాత్రం ఏమాత్రం చెల్లించకుండా వ్యక్తుల కంటే సంస్థ ఆశయమే గొప్పది అని చెప్పేసి లేరగు, మనం వీ హ్యావ్ టు డూ ద రైట్ థింగ్, అన్ని పద్ధతిగా చేద్దాము, ఏం భయపడద్దు, ప్రతి దాన్ని ధైర్యంగా ఏదైతే ఆర్గనైజేషన్ పాలసీ ఉన్నాయో వాటిని పాటిస్తూ అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఆశయాలను కూడా పాటిద్దాము, మన సంస్థ అభివృద్ధి ముఖ్యము, మేము మీ అనుకున్నామని రోజు ప్రోత్సహించి చాలా కష్టపడి ఈ ప్రోగ్రెస్ అందరూ డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఈ ఈవెంట్కి అయితే లాస్ట్ 5-6 డేస్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం చాలా కష్టపడ్డారు. ఐ రియల్లీ థ్యాంక్ దమ్ వెరీ మచ్. ఈ లాస్ట్ 1 ఇయర్లో దే బికేమ్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అలానే కార్యవర్గ సభ్యుల కృషి ఎంతున్నా మాత్రం ఆర్థిక సహాయం కూడా ఇట్లాంటి సంస్థకి చాలా అవసరం. అలాంటి ఆర్థిక సహాయం చేయడానికి వ్యక్తులు, సంస్థలు ఈ సంవత్సరం నిజంగా అసలు అనూహ్యమైన స్పందనతో వచ్చి చాలా సహాయం చేశారు. సో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళని సత్కారం చేద్దాం అనుకున్నాం, కానీ మా అదృష్టం దురదృష్టం అక్కర్లేదు, మేము రాక్కర్లేదు. సో నువ్వు కనిచే ప్రోగ్రామ్ కట్టాను. సో ప్లీజ్ గివ్ ద ఆల్ ద స్పాన్సర్స్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ పేర్లు కొన్ని లాంగ్ లిస్ట్ దిస్ ఇయర్, దాదాపుగా $60,000 బడ్జెట్తో ఈ ఇయర్ని లిమిట్ చేద్దాం అనుకున్నాం, కానీ మొన్న లెక్కలు చూసినప్పుడు దాదాపు ఇయర్ బడ్జెట్ ఇంక్లూడింగ్ కీర్వాణి కాన్సర్ట్ $140,000. సో అని ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో కేవలం
దాదాపు 28,000 మాత్రమే మన మెంబర్షిప్ నుంచి వస్తుంది. ఒక 5,000 ఎంట్రీ ఫీజు ద్వారా వస్తాయి. అంటే దాదాపుగా 100,000 కమ్యూనిటీలో ఓన్లీ స్పాన్సర్షిప్స్ కంట్రిబ్యూషన్ ద్వారా వచ్చాయి. సో వీళ్ళని మనం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మన స్పాన్సర్స్ అంతా చాలా మాడెస్ట్. అక్కర్లేదు మాకు స్టేజ్ టైం ఏమి అక్కర్లేదు. మేము ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాం. గోవా నుంచి ప్రోగ్రెస్ అన్నారు. మరొకసారి మీ చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాల్సింది కాబట్టి వాళ్ళ పేర్లు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణు సోత్రం గారు చెప్తాం. హలో అండి, దీవాలి ఈవెంట్ స్పాన్సర్స్ కేపీకే టెక్నాలజీస్ సురేష్ పట్టగంట గారు, కృష్ణ గారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనిల్ శంకర్ గారు, స్మైల్ సెక్టర్ ఫ్యామిలీ సెంటర్ డాక్టర్ శిరీష నమ్మలపూడి గారు, విఎక్స్ఎల్ ట్రైనింగ్ విజయ్ మాదాల్ గారు, సిస్టార్ మోర్టిగేజ్ రాజీవ్ గాంధీ గారు, నమస్తే ఫ్లేవర్స్ ఉమా గారు, ఎంఐ ఇండియా ఆనంద్ కుమార్ గారు, కార్పొరేట్ కంప్యూటర్ సర్వీసెస్ రవి నిర్మల్ గారు, ఆహార్ ఇండియన్ కుజీన్ సుధాకర్ గారు, గ్లోబల్ టెక్నీషియన్ అలోహా మైండ్ మ్యాప్ ప్రీతి గారు, లా ఆఫీసర్స్ ఆఫ్ అమర్నాథ్ గౌడ గారు, శ్రీ శ్రీధర్ లోకన్ గారు, కర్రీస్ ఇండియన్ కుజీన్ నిరంజన్ గారు, శ్రీధర్ గారు, శ్రీ శ్రీనివాస నిమ్మగడ్డ గారు, డాక్టర్ హనుమయ్య పట్ల గారు, శ్రీ కుటుంబరావు రాణి గారు, ఎంపీఐ మిషన్ శ్రీకాంత్ వెంపటి గారు, శ్రీనివాస్ గుజ్జుల గారు, చెట్టీస్ ఇండియన్ వెజిటేరియన్ కుజీన్ శ్రీనివాస్ తాత్నేన్ గారు, డాక్టర్ కిరణ్ మహేశ్వరేని, డాక్టర్ అనిల్ చంద్రపురి గారు, డాక్టర్ సన్నాథ్ పూజర్ల గారు, హెచ్సిఎల్ గ్లోబల్ సిస్టమ్స్ ప్రసాద్ గద్దే గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వేణు. ఇప్పుడు మా ఈసీ టీం రికగ్నేషన్ చేసుకునే ముందు ఇంకో టూ థింగ్స్ అండి. ఇవాళ మధ్యాహ్నం లంచ్ స్పాన్సర్ ఐ మీన్ ఇచ్చిన వారు దాని నమస్తే ఫ్లేవర్స్ ఫుడ్ బాగుందండి ఇవాళ, థ్యాంక్ యూ. అలానే చెట్నీస్ రెస్టారెంట్ వాళ్ళు ఈ ఈవినింగ్ డిన్నర్కి ఏర్పాటు చేశారు. సో ప్లీజ్ స్టే అంటిల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఓవర్. 6:30 అయింది, ఇంకో గంట గంట బాల్ అయిపోతాయి. ఐ థింక్ వీఆర్ ఆన్ టైమ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. వీ రికవర్డ్ ఆల్ ద డిలే. సో ఇప్పుడు మా స్టూడెంట్ కోఆర్డినేటర్ లీలా ప్రసాద్ ప్రముఖ మా టీంని ఇంట్రోడ్ చేస్తారు. దీన్ని ముందుగా మా ఈసీటీ స్పాన్సర్ ఫ్లాగ్స్ ఇవ్వడానికి గంగాధర్ నాదల్ గారిని ప్రాణమాజు గంగాధర్ నాదల్ గారి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మిగతా ప్రోగ్రామ్ చూడడానికి. యూత్ ప్రోగ్రామ్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు చెప్పండి. నాకు ఇదిగో నాకు సరిగ్గా వినిపించలేదు. యూత్ ప్రోగ్రామ్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు? ఓకే, సో నేను ఐ ట్రైంగ్ టు గో త్రూ దిస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. కానీ వీళ్ళందరూ సంవత్సరం మొత్తం చాలా కష్టపడ్డారు. సో మీరు ప్లీజ్ ఇట్స్ గుడ్ ప్లీజ్ స్పెండ్ ప్లీజ్ పుట్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ దీస్ పీపుల్ బికాస్ సంవత్సరం మొత్తం మీకోసం కష్టపడ్డారు. సో ప్లీజ్ డూ దాట్. ఫస్ట్ వచ్చి ఈ టెక్నికల్ డిఫికల్టీ. బట్ ఇప్పుడు మన 2013 ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఫస్ట్ మెంబర్ వేణు సూరప్రాజు గారు ఈ ఇయర్కి ప్రెసిడెంట్ ఎలెక్ట్. కానీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయకుండా ఈ ఇయర్ నుంచే చాలా ఇన్వాల్వ్ అయ్యి పనులన్నీ చేశారు. సో ఐమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇరగదీస్తారు ప్రోగ్రాంలు.
నెక్స్ట్ వచ్చి మన జనరల్ సెక్రటరీ మిస్టర్ జితేంద్ర బొండార గారు. ఈయన ఎప్పుడు చూసినా చాలా క్వైట్గా ఉంటారు, కానీ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ దీని మీద ఎవరి మీద రిలై అవ్వగలుగుతా అంటే దీని మీద. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ మిస్టర్ జితేంద్ర. తర్వాత మన రమేష్ పెద్దెట్టి గారు, హీఈస్ ట్రెజరర్, హీఈస్ ద పబ్లికేషన్ సెక్రటరీ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ట్రెజరర్. ఆయన బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ డేట్ హీ కుడ్ నాట్ బి హియర్, బట్ అన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. సో రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. 2013 DTA Treasurer Mr. Srinivas Raju Denavakonda. Records anni transparent ga chakkaga cheyataniki help chesaru kaasta. So thank you to him. Next vachi Joint Treasurer Mr. Venkat Adappa. Treasurer duties e kaakunda sponsors ni itharato chaala varaku help cheyatam cover cheyatam. Mr. Venkat Adappa, thank you. తర్వాత కల్చరల్ సెక్రటరీ శ్రీదేవి గోగినేని గారు. నిజంగా చెప్పాలంటే షీ హాస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ దిస్ గ్రూప్, ఎందుకంటే కొరియోగ్రాఫర్స్, పేరెంట్స్, పిల్లలు అందరినీ హ్యాండిల్ చేసేది ఈవిడే. సో ప్లీజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేసింది ఈవిడే. రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హర్. దెన్ మిస్టర్ కరణ్ పోరెడ్డి గారు, మెంబర్ ఎట్ లార్జ్, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ హీస్ నాట్ బీన్ ఫీలింగ్ వెల్, అయినా సరే హీస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్, కాల్ చేసి కనుక్కుని ఏం చేస్తున్నారు, నేను ఏం చేయాలి అని హీస్ ఆల్వేస్ బీన్ ఇన్వాల్వ్డ్. సో రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. అనదర్ మెంబర్స్ ఎట్ లార్జ్ ప్రవీణ్ జెట్పల్లి గారు, ఈయన హీస్ అ వెరీ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అనమాట. అండ్ ఒకవేళ ఇఫ్ హీ హ్యాస్ టు అసలు ప్రోగ్రామ్ మొత్తం నడిపే రకం అనమాట. కీరాని కాన్సర్ట్ మొత్తం ఈయనే ఆర్గనైజ్ చేశారు, హీ వాజ్ ద లీడ్ ఫర్ ఇట్. అండ్ డిస్పైట్ ఫ్యూ సెట్ బ్యాక్స్ వీ మేనేజ్ టు డూ ఇట్ ఇన్ అ గుడ్ వే. నెక్స్ట్ వచ్చి కిషోర్ తమ్మినేని గారు, ఈయన హీస్ అవర్ గో టు గై. సో ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఈయన కాల్ చేస్తే 10 నిమిషాల్లో అక్కడ ఉంటారు. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. మన మల్లిక్ పడుకోనే, మెంబర్షిప్ సెక్రటరీ, మెంబర్షిప్ డ్రైవ్ లీడ్ చేసింది ఈ సంవత్సరం ఈయనే. అలాగే చాలా స్పోర్టివ్గా వెరైటీ రోల్స్ అన్నీ చేసేది ఈయనే. తర్వాత మిస్టర్ అజయ్ కొడాలి, మీకు సంక్రాంతి ప్రోగ్రాంలో అమ్మ చూడాలి అనే పరిచయం అయ్యారు మీకు. పిక్నిక్లో జిలేబీలు, చికెన్ టండూరి అన్నీ చూపించారు. సో రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ మిస్టర్ అజయ్ కొడాలి. మిస్టర్ హర్ష అంచే గారు, వెబ్ కోఆర్డినేటర్, మహేష్ బాబు డైలాగ్స్ ఎరగదీశారు స్టేజ్ మీద. ఈయన ఏంటంటే చాలా తక్కువ మాట్లాడతారు కానీ చాలా ఎక్కువ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఈ సంవత్సరం ఎక్కువ చేయగలిగాం. సో రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హర్ష గారు అస్ వెల్. And then Mr. Kiran Basani garu, koncho in the middle of the year he joined the committee, kani he stage setup anna anta he is the one who coordinated and got it done, and idantha India links the pitch in the inne. So please a round of applause for him. చెప్పాలి ఆయన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది, ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నిప్పుల పోటీ కాడి నుంచి ఈవెన్ దీపావళి వరకు ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని అందరినీ, మా కార్యవర్గాన్ని అందరినీ ముందుండి నడిపి ఈ విజయవంతంగా చేయగలిగారు. మెయిన్గా ఈ ఇయర్ జనవరిలో ఒకసారి స్టేజ్ మీద చూస్తే ఫుల్ యూత్తో మొత్తం నిండిపోయింది. యూత్ సహకారంతో వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ, మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ వెనకాల రఘు కృషి ఎంతో ఉంది. రఘు గారు థ్యాంక్ యూ సో మచ్. డిటిఏ నీడ్ యూ.
లాస్ట్ బట్ నాట్ ఒకసారి అండి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ ఎందుకంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ దిస్ టీమ్ హూ హావ్ వర్క్డ్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ దిస్ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ టు మేక్ దీస్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ అండ్ దానికి లీడ్ వచ్చి మిస్టర్ రఘురావు పాటిల్ ప్లీజ్ గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ నాకు సంక్రాంతి ప్రోగ్రాంలో హీ సెడ్ నువ్వు టీమ్ జాయిన్ అవ్వాలి నేను అన్నాను ఎందుకు సార్ నాకు నేను బిజీగా ఉంటాను హీ సెడ్ లేదు నువ్వు చేయాల్సిందే సర్లే మిగతా ప్రెసిడెంట్స్ అందరిలాగా ఓకే హీ వాంట్స్ ఎ టీమ్ ఫిల్డ్ బట్ దట్స్ ఇట్ అని అనుకున్నాను నెక్స్ట్ డే కాల్ వచ్చింది వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఫర్ ద నెక్స్ట్ ఈవెంట్ ఏంటి సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ డే వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఫర్ ఉగాది నాకు ఇంకా రోజు రోజు హీ కెప్ట్ కాలింగ్ మీ నాకు కనుక ఇఫ్ ఐ హ్యాడ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఇఫ్ ఐ వాజ్ మ్యారీడ్ ఐ వుడ్ హవ్ బీన్ సింగిల్ బై నౌ బికాస్ హీ కాల్ మీ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ నైట్ ఎవ్రీ డే బట్ వాట్ వై బికాస్ హీ వాంట్స్ టు గెట్ థింగ్స్ డన్ రైట్ హీ వాంట్స్ టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ డన్ ద రైట్ వే అండ్ ద బెస్ట్ వే పాసిబుల్ నాట్ సో దాట్ ఓ నా గురించి గొప్పగా చెప్పుకుంటారు అందుకని చేద్దామని బికాస్ హీ వాంట్స్ ద డికే కమ్యూనిటీ టు ఎంజాయ్ ఇఫ్ హీ వాంటెడ్ టు బి ఇన్ ద లైమ్ లైట్ హీ వుడ్ నాట్ బి పుషింగ్ డికే యూత్ సో ఫార్ ఇన్ టు ద ఫ్రంట్ యాజ్ హీ డిడ్ దిస్ ఇయర్ ప్రతి ఈవెంట్ లో డికే యూత్ ముందుండాలి డికే యూత్ షుడ్ టేక్ ద లీడ్ అని హీ ఈస్ ద వన్ హూ హెస్ టేకన్ దిస్ ఇనిషియేటివ్ సో ప్లీజ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ Raghu garu, on behalf of the entire executive committee team, chaala discussions chestunnam ee samvatsaram, chaala arguments ayyi, but in the end, we made every single event a success, and in that process, we learned a lot from you, and to be honest, it's really happy that this event is going so well today, but the fact that it's also the last event is a bit upsetting, so I'm really thankful to you and on behalf of the executive committee for putting this organization on track and going in the right way. Really, thank you very much. Thank you. Thank you, Jiju. Thanks, everyone. Of course, ఒక నుంచి మర్చిపోయాం. లీలా ప్రసాద్ పమిడి మొక్కల ఆయన గురించి నేను చెప్పాలి ఏదో ఒకరొకరు కోరుకున్నట్టుంటుంది సో ఐ విల్ షో మై అప్రిషియేషన్ జస్ట్ విత్ హార్ట్ ఆయన యూత్ తోటి రోజు రోజు వాళ్ళు మాట్లాడే విధానం ఇనీషియల్గా వీళ్ళు డిటిఏ యూత్ అనే ఫేస్బుక్ గ్రూప్ తయారు చేసినప్పుడు దాదాపు 50 మంది టక 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 జాయిన్ అయిపోయారు ఐ వాజ్ వరీడ్ అరే ఇంతమంది జాయిన్ అయ్యారు టీనేజర్స్ ఎట్లా ఏంటి వాళ్ళు ఎలా మెయిన్ చేయాలి ఫేస్బుక్లో ఎలా మాట్లాడుకుంటారు చిచ్చు ఇమీడియట్లీ యాడ్ మీ టు దట్ గ్రూప్ అనగానే అవసరం మీరు దాంట్లో నేను ఉన్నాను కదా అని లేదు నేను చూడాలి వాట్ యూ టాక్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ మేక్ ష్యూర్ అని చెప్పాను బిలీవ్ మీ అంటే అఫ్కోర్స్ గ్రూప్ బయట ఏం చేస్తాను నాకు తెలియదు బట్ ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ డిటిఏ యూత్ సో ప్రతి ఒక్కరు ద వే దే బిహేవ్ ద వే దే టాక్ టు ఆల్ ఆ వయసులో అలా ఉండటం చాలా కష్టం బట్ ఈ సంవత్సరం డిటిఏ యూత్ నిజంగా ఒక సూపర్ డూపర్ సో వాళ్ళందరికీ మా స్టూడెంట్ కోఆర్డినేటర్ అనురాగ్ కోడేరి అన్ఫార్చునేట్లీ వాళ్ళు లాస్ట్ ఫినాలేకి ప్రాక్టీస్ చేస్తున్నారు సో దే కుడెంట్ బి హియర్ బట్ వాళ్ళందరికీ మీ చప్పటితో ఒక్కసారి వాళ్ళంతా మన పిల్లలు సో ప్లీజ్ గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ సో ఎస్పెషల్గా నెక్స్ట్ ఇయర్ దానికి డబుల్ అయిపోయి వాళ్ళంతా స్టేజ్ మీద ఉంటే అక్కడ జనాలు తక్కువ ఉంటారని నా అనుమానం సో ఆ విధంగా చూడాలి కూడా నా కోరిక సో ఫైనల్గా సో ఇందాక చెప్పినట్లు ఈ సంవత్సరం నిజంగా మర్చిపోలేనిది వి వెంట్ టు ఏ జర్నీ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ వీళ్ళతో పాటు అఫ్కోర్స్ ఇంట్లో కూడా సహకారం లేకపోతే ఇలాంటి ఏం చేయలేము థ్యాంక్స్ టు మై వైఫ్ శిరీష సో షీ కోఆపరేటెడ్ వెరీ మచ్ ఇట్స్ నాట్ ఈజీ విత్ ద 2 kids అలానే మా మామయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ హోల్ ఫ్యామిలీ అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ అనుకోండి మీరందరూ కూడా నా ఫ్యామిలీ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ డిట్రాయిట్ ఎల్గ అసోసియేషన్ లాంటి సంస్థకి ఇలాంటి సేవలు అందించడం ఐ మీన్ మేబీ కొద్దిగా చెప్పడం ఇదైతుందేమో కానీ నిజంగా అదృష్టమే థ్యాంక్ యూ వెరీ మచ్
So hopefully mana hopefully kaadu I have full confidence Venu garu gaane tarva Srinivas Gunugundla garu kuda alani ilane prati karyakramam vijayanto chestu youth ni yuvathunu mundu unchi mana logo lo cheppinadu taratara varadiga mana generation ki past generation ki kotha generation taratara varadiga DTA oka oka idaga untundani anukuntu sala teeskuntanu thank you very much na cheppina don't leave so thank you for cooperating everything cooperation and I'm speechless thank you very much నన్ను 2014 ప్రెసిడెంట్గా మీరు అనుకున్నందుకు మీకు నా కృతజ్ఞతలు అండి ఈ సంవత్సరం ఏ విధంగా అయితే ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ అయ్యాయో అదేవిధంగా 2014లో కూడా మీ అందరి సహకారాలతో మంచి కార్యక్రమాలతో నేను నా కార్యవర్గం అందరం కూడా మీ ముందుకు వస్తామని మీకు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటానండి నెక్స్ట్ ఫంక్షన్ संक्रांति फंक्षन जनवरी 25th नोवा हाई स्कूल उंटुंदी इप्पुडु मा कार्यवर्गम परिचय कार्यक्रम मुंदुगा प्रेसिडेंट एलेक्ट श्री नानी गोनुगंडल गारु जनरल सेक्रेटरी मनोरमा गोंडी गारु ट्रेजरर రమేష్ పెద్దేడి గారు జాయింట్ ట్రెజరర్ జగన్ మొనగాల గారు సారీ అండి అందరూ పనిచేస్తున్నారు అప్లికేషన్ సెక్రటరీ మోహన్ రెడ్డి సోమసాగర్ గారు మెంబర్స్ అట్ లార్జ్ వెంకట సుబ్రాజు నంది మండలం శ్రీ హర్ష అంచే భుజంగరావు కొట్టే గారు అండ్ మల్లికార్జున్ పడుకొనే గారు ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే ప్రతి సంవత్సరం డిటిఏ పార్టిసిపెంట్స్ కానీ కార్యక్రమాలు కానీ పెరుగుతూ వస్తున్నాయి మనం ఎంతోమంది ప్రతి ఒక్కరి హెల్ప్ కావాల్సి ఉంటుంది ప్రస్తుతానికి కొన్ని నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేశామండి మెంబర్షిప్ ప్రైవ్ సెక్రటరీ శ్రీ కృష్ణ కొత్తపల్లి వెబ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గోర్మచు గారు అండ్ మీడియా కోఆర్డినేటర్ క్రాంతి మన్నే గారు సారీ అండి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీ యుగంధర్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ ఓపిక్గా ఉన్నందుకు ఇంకొక రెండు నిమిషాలు అయిపోతుందండి ప్రతి సంవత్సరం మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మిగిలిన వాలంటీర్స్తో పాటు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా రికగ్నైజ్ చేయడం మన అలవాటు సో ఈసారి శ్రీనివాస్ గోనుగుంట్ల గారు ఈజ్ గోయింగ్ టు యాక్చువల్లీ స్పీక్ అబౌట్ శిరీష ఉప్పలపాటి గారు యూ వాంటెడ్ టు రికగ్నైజ్ సార్ యాజ్ పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు డిటి అవార్డు ఈసారి తెలుగు మహిళా ఫర్ ద ఇయర్ 2013 ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నాం మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే కల్చర్ చాలామంది ఎక్కువగా చూస్తున్నాం అలా కాకుండా
చాలా మంది మన తాతలు ఏం చేస్తే నాకు అనవసరం, నా ఫ్యామిలీ కోసం, వాళ్ళ బాగోగుల కోసం, నా సక్సెస్ కోసం నేను 100% కృషి చేస్తానని కమిట్ అయ్యే కష్టపడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతకంటే కొంచెం ఎక్కువగా ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్ అనే మనస వాచ నమ్మి ప్రతిరోజు దాన్ని పాటించటం చాలా అరుదైన విషయం. మన ఫ్యామిలీతో పాటు మన సమాజం కూడా బాగుండాలి, మన సమాజంలో అందరూ బాగుండాలి, మన సమాజం కోసం మనకు సాధ్యమైన మంచి పనులు రోజు చేయాలి అనేవాళ్ళు చాలా అరుదు. సో అటువంటి మహిళే మన ఈ డెట్రాయిట్ తెలుగు మహిళ. రఘు నన్ను ఈ అవార్డుని హోస్ట్ చేయమని అడిగినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్ హూ ఈస్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్ అవార్డ్. బట్ వెన్ ఐ హర్డ్ ద ఫైనల్ నేమ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ కన్విన్స్డ్ షీ ఈస్ ద రైట్ గర్ల్ ఫర్ దిస్ అవార్డ్. షీ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫర్ ద లాస్ట్ 40 ఇయర్స్ అండ్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నోస్ హర్ ఫర్ ద లాస్ట్ 40 ఇయర్స్ and every time we meet she really amazes us with a very new good quality that I didn't know before that she has. So if I have to describe her in few adjectives, she is smart, she is charming, she is sweet, she is very daring, and at the same time she is very caring too. Last but not the least, she is pretty. So ladies and gentlemen, please join me to welcome the Telugu Mahila for the year 2030, Mrs. Sirisha Uppalapadi. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రతి సంవత్సరం మనం ఇచ్చుకునే వడ్లమూడి వెంకటరత్నం అవార్డు కూడా ఉందండి, ఇట్స్ ద లాస్ట్ వన్. సో దాన్ని ఆ గ్రహీతను పరిచయం చేయడానికి జోగేశ్వరరావు గారికి కూర్చో. నేను అందరికీ నమస్కారం అండి. మనం డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వడ్లమూడి వెంకటరత్నం మెమోరియల్ అవార్డు అనేది మనందరికీ తెలిసిందే. ఆ అవార్డు అంటే సామాన్యంగా అందరూ కష్టపడతాం, అందరం చేస్తాం, కానీ దానికి ఒక ప్రత్యేకత ఉందండి. మన తెలుగు వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవా సంఘాలు ఏమేమి చేశారు, వాళ్ళ ఎలా ఉంటవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతారు నాలా కానీ కొంతమంది కనపడకుండా చేసి మన కమ్యూనిటీకి కూడా సహాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే సేవా దృక్పథంతో బ్యాక్ హోమ్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వెంకటరత్న మెమోరియల్ అవార్డుని ఈరోజు మనం శ్రీ సాయి మనోహర్ కోపిశెట్టి గారికి మనం వడ్చుకోవడం మన అందరం ఎంతో గర్వకారణంగా ఉందండి. నాకు సాయి గారు 1994లో మనకి డెట్రాయిట్ వచ్చారండి. ఆయన పిహెచ్డి చేసి తర్వాత జిఎంలో మెకానికల్ ఇంజనీర్గా ఉంటూ ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థకి ఉంటూ ఎంతో ద్రోహపడుతూ బ్యాక్ హోమ్లో ఉన్నట్టు మరో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అలాగే ఇక్కడ కూడా డిటిఏలో కొన్ని సేవా సంఘాలతో పాటు ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందండి. వారికి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఇవ్వటం మన తెలుగు వారు అందరం గర్వించదగ్గదాల్సిన విషయం. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు.